హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డానీ. మీరు చూస్తున్నారు డెన్టెక్ యూట్యూబ్ ఛానల్. డెన్టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియోలో 0 సబ్స్క్రైబర్తో యూట్యూబ్లో ఎవరు ఇవ్వాలో నేను ఒక యాప్ అయితే చెప్తాను, స్ట్రీమ్ ల్యాబ్స్ అనే యాప్. ఆ యాప్ గురించి, ఆ యాప్లో ఉన్న సెట్టింగ్స్ మొత్తం గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. కొందరైతే నన్ను ఫేస్ క్యామ్ వీడియో చేయమని నన్ను అయితే అడుగుతున్నారు. ఈ నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్ట్రీమ్ ల్యాబ్స్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇంకా ప్లేస్టోర్లోకి వెళ్ళేసి స్ట్రీమ్ ల్యాబ్స్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ బటన్ వస్తుంది, ఇన్స్టాల్ కొట్టేయండి. అది మనకనేది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా దీంట్లో వాటర్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే అన్వాటర్ మార్క్ అయితే మీకైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే అన్వాటర్ మార్క్ అయినా బాగానే ఉంటుంది, కాబట్టి కొంచెం తేడాలా ఉంటుంది. దీంట్లో అయితే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు, చూడండి. ఇదైతే మనకైతే మంచి యాప్, బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో జాగ్రత్తగా అయితే వినండి. ముందుగా మీకైతే స్ట్రీమ్ ల్యాబ్స్ యాప్ అయితే ఓపెన్ చేయగానే మనకు ఐకాన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం ఫస్ట్లో లోడ్ అనేది అవుతూ ఉంటుంది. మాకైతే మీరు దేంతో లాగిన్ అవుతారు అనుకుంటున్నారో దాంతో లాగిన్ అవ్వండి. నేనైతే యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్తో అయితే ఇస్తున్నాను. దాని మీద ట్యాప్ చేయండి ఒకసారి ఫ్రెండ్స్. మనకనేది ఇక్కడ ఈమెయిల్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. నేను ఈమెయిల్ పాస్వర్డ్ అయితే కొడుతున్నాను. పాస్వర్డ్ కూడా కొట్టాలి ఫ్రెండ్స్. తర్వాత మనం నెక్స్ట్ కొట్టాలి. మనకనేది లోడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన ఈమెయిల్ అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఈ విధంగా. మనమైతే గేమింగ్కి అయితే ఏమైతే యాడ్ చేసుకో మీకు అయితే చెప్తాను. ముందుగా ఎనేబుల్ కెమెరా మైక్రోఫోన్ ఉంది కదా, ఎనేబుల్ ఎలో కొట్టండి. ఓకే కొట్టేసి ఎలో మళ్ళీ ఎనేబుల్ మైక్రోఫోన్ అలాగే కొట్టండి. నెక్స్ట్ కొట్టండి ఫ్రెండ్స్. అప్డేట్ అయితే వచ్చింది ఇది. ఎలా కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. మళ్ళీ నెక్స్ట్ అన్నీ అంటే మీకు అయితే చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్లో స్టార్ చూపించిన తర్వాత ఫ్రెండ్స్ మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే లేయర్ బటన్ కనిపిస్తుంది కదా, 3 లేయర్స్. దాని మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే సిస్టమ్ అయితే వస్తుంది. ఇక్కడ ఎడిటర్లోకి అయితే మనం వెళ్ళాలి. ఎలా ఏమీ ఎడిట్ చేసుకోవాలి మీకు అయితే చెప్పబోతున్నాను. ఎడిటర్లోకి వెళ్ళేసేసి యారో మార్క్ మీద ట్యాప్ చేసేసి ప్లస్ బటన్ ట్యాప్ చేసేసి విడ్జెట్లోకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ మనకైతే విడ్జెట్లో అయితే ఏవైతే డొనేషన్ స్టిక్కర్స్ ఏవైతే దొరుకుతూ ఉంటాయి, వ్యూయర్ కౌంట్ అవైతే మనకైతే దొరుకుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఇంకోటైతే ఉంది కస్టమ్ వివరాలు, దానైతే మనైతే అవసరం అయితే పెట్టుకోవద్దు. దానికి ఏమైతే పేస్ట్ చేయొద్దు ఏమడిగినా. తర్వాత మనమైతే ఇంకా టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ స్ట్రీమ్ ల్యాబ్ అంటే మనకైతే ఏ విధంగా అయితే వస్తుంది అంటే అదైతే లాగిన్ అయితే ఎగుతూ ఉంటుంది. మనకైతే దాంతో అవసరం లేదు. ఇక్కడ టెక్స్ట్ ల్యాబ్లోకి వచ్చే మనకైతే నేమ్ అయితే రాసుకోవచ్చు. ఇప్పుడు నేను డెన్టెక్ అని రాసేసి చూపిస్తున్నాను. చూసుకొని బాగా క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. మీరైతే ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చుకున్నట్లయితే మీకైతే నేమ్ అయితే కనపడుతుంది. ఇక్కడ మళ్ళీ ఎడిటర్లోకి వెళ్ళేసేసి ఇక్కడ మీరైతే కలర్ అయితే యాడ్ చేసుకోవాలంటే టీ సింబల్ పక్కన టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి అంటే ఒకసారి రీసెంట్ అసలు నుంచి బయటకు వెళ్ళేసి వచ్చేస్తే మనకైతే అవైతే కనపడతాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ తర్వాత ఇంకా తర్వాత ఎడిటర్లోకి వెళ్ళేసేసి ఇంకా యాడ్ ఇమేజ్లో స్ట్రీమ్ లైబ్రరీలో అయితే ఇంక మీకైతే మంచి మంచి అయితే దొరుకుతాయి. బార్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇంకా చాలా ఇమేజెస్ అయితే దొరకవచ్చు మీకు. ఇక చూడండి, మీకు దాన్ని బట్టి ఉంటుంది అంటే ఎవరికి ఇచ్చే దాన్ని బట్టి దానికైతే డివైస్లోకి వెళ్ళేసి అంటే మనకైతే మనకి ఇష్టం వచ్చిన ఇమేజ్ అయితే నేను అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే లైవ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికైతే షేర్ చేయండి. అంటే మీకైతే వీడియో కూడా అప్లోడ్ చేశాను 3 to 4 అయితే మీకైతే టైం అయితే చెప్పాను. మీరైతే నన్ను ఏదో క్వశ్చన్ అడిగాను లైవ్ చాట్లో అయితే అడగవచ్చు. నేనైతే వీడియో క్యామ్ అయితే చూపిస్తాను, నా వీడియో అయితే చూపిస్తాను. మీరైతే జాగ్రత్తగా అయితే నేనైతే క్వశ్చన్స్ అడగండి. నేను జాగ్రత్తగా అయితే మీకైతే ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను. నాకు 30 సబ్స్క్రైబర్స్ ఉన్నారని నాకేం టెక్ అని తెలియదు అనుకోమాకండి. అంటే నాకు పిల్లవాడిని అంటే నాకు
కొంచెం టెక్ అనేది తెలుసు నాకు, నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే మీకైతే ఖచ్చితంగా అయితే 95% అయితే మీకైతే రిప్లై అయితే ఇస్తాను, ఇంకా మీకు ఇస్తాను. సరేలే చూడండి, ఇప్పుడు ముందుగా ఏవైతే అవసరం స్క్రీన్ అంటే, ఇప్పుడు మనం గేమింగ్ ఛానల్ పెట్టాలనుకోమనుకోండి, ఇక్కడ ఇక్కడ స్క్రీన్ అయితే మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. మీరైతే జాగ్రత్తగా అయితే వినండి ఫ్రెండ్స్, అంటే మీరు ఎక్కడ విన్నా వినకపోయినా మీకైతే అవసరమైతే ఉంటుంది గేమింగ్ ఛానల్ అంటే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే నేమ్ అయితే వచ్చేసింది ఇక్కడ డేన్ టెక్ అని. ఇక్కడ తర్వాత ఎడిటర్లోకి వెళ్ళేసి మనమైతే ఇంకా చాలా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవి అయితే ఫ్రెండ్స్, ఇది ఇంకా మీరు నేనైతే లైవ్ అనుకుంటే చెప్పాను కదా, అలా ఏవైతే రోజైతే వీక్షించండి. తర్వాత ఇప్పుడైతే ఇక్కడ లైవ్ చాట్ అని మీకైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఒక నిమిషం వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి ఈ వీడియోని ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ మీకైతే చాట్ అనే ఆప్షన్ అయితే మీకైతే కనిపిస్తూ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, చాట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని తర్వాత మ్యూట్ ఆడియో అయితే మనకైతే అవసరమైతే లేదు. మనకి ఇక్కడ గో లైవ్లోకి వెళ్ళేస్తే మనకైతే ఏ విధంగా అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ స్ట్రీమ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళేసి దాని మీద ట్యాప్ చేసినట్టు యూట్యూబ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత కొంచెం పైకంటే నెక్స్ట్ అని కొట్టాలి. తర్వాత మనకైతే ఇవైతే అడుగుతుంది మన షెడ్యూల్ అంటే సెకండ్ అయితే వేసుకోవచ్చు. మనకైతే యాక్టివ్ ఈవెంట్ అయితే మనకైతే ఏవైతే అవసరం లేదు. ఇప్పుడైతే అప్కమింగ్ ఈవెంట్ అయితే మీకైతే చేసుకోవచ్చు. నేనైతే అప్కమింగ్ షెడ్యూల్ వేయడం మీకైతే క్రియేటివ్ ఈవెంట్ అయితే పెట్టేసుకోవాలి. అప్పటికప్పుడు లేవడం అయితే పెట్టుకుని నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ మనకైతే టైటిల్ అయితే అవైలబుల్, నాకు ఇప్పుడే అవసరం లేదు కాబట్టి లైవ్ మామూలుగా చూపిస్తున్నాను. ఇప్పుడు గోల్ అయి కొట్టేస్తే అప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఇంకా ఈవెంట్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చుకోవచ్చు. ఫ్లిప్ కేర్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇంకైతే కనిపిస్తూ ఉంటుంది, చూసుకోవచ్చు మీరైతే ఫ్రెండ్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే చూసుకోవచ్చు, ఇదైతే ఫ్రంట్ అయితే ఉంటుంది మీరైతే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా మీకైతే బ్రాడ్కాస్ట్ సెట్టింగ్స్ అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే అడ్వాన్స్ అకౌంట్ అయితే అవసరం లేదు మనకైతే. ఇంకా సెట్టింగ్ స్ట్రీమింగ్స్లోకి వెళ్ళేసి వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అవుట్పుట్ రిజల్యూషన్ 1080p అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మ్యాక్సిమం వీడియో బిట్రేటైతే 5000 అయితే పెట్టుకోండి, అంటే 4K అల్ట్రా ఉంటేనే 5000 అయితే పెట్టుకోండి. ఇంకా 30fps అయితే ఎక్స్పెక్టెడ్ ఫ్రేమ్ రేట్ అయితే 60p అయితే పెట్టేసుకోండి. అంటే 60fps అంటే మీకైతే బిట్రేటు అంటే అవుట్పుట్ రిజల్యూషన్ 4K ఉంటే మీరైతే 60 పెట్టేసుకోవాలనుకుంటుంది. మీకైతే ఏమైతే ఇంకా ఎనేబుల్ అయితే చేసేసుకోవద్దు. ఇక్కడ ఆడియో సెట్టింగ్స్లో అయితే మీరైతే ఏం చేయొద్దు. ఇక్కడ బ్లూటూత్ అవుట్పుట్ అయితే అదైతే ఎనేబుల్ అయితే చేసుకొని, ఇంకోటి అయితే మీకైతే డిఫికల్ట్గా అయితే ఉండాలి కాబట్టి నేనైతే 44,100 అయితే మీకైతే డిఫికల్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఆడియో ప్లాట్ఫామ్ సెట్టింగ్ అయితే దేని నుంచి మీరు లైవ్ ఇద్దాం అనుకుంటున్నారు. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే మీరైతే ఏమైతే కలియొద్దు, మీరైతే ఎంత ఉంచడం. ఇప్పుడు మనకి వాటర్ మార్క్ ఎక్కడ కావాలని అయితే చెప్తున్నాను. మీరైతే టాప్ రైట్లో ఉంటే మనకైతే రైట్లో అయితే కనిపిస్తుంది, నేనైతే బాటమ్ రైట్లో పెట్టుకుంటే మనకైతే అడ్డమైతే ఉండదు కాబట్టి. ఇంకా రిమోట్ కంట్రోల్ అయితే మీకైతే అవసరమైతే ల్యాప్టాప్తో కంట్రోల్ చేయాలనుకుంటే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అలర్ట్స్ అయితే మనకైతే ఏమైతే అవసరం లేదు, మీరైతే అలర్ట్స్లోకి వెళ్ళేసి మనం ఏమైతే నొక్కాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అయితే ఎనేబుల్ అయితే చేసి ఉంటాయి. మీరైతే ఏమైతే బ్యాక్ అయితే కొట్టద్దు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ అయితే. మీరైతే ఏమైతే బాధపడదు, షో ఆల్ అలర్ట్స్ అంటే ఎనేబుల్ అయితే చేసుకుంటే చేసుకోండి. అంటే మీకు ఏమైనా అలర్ట్స్ కనిపించాలంటే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఈ మధ్యనే అంటే ఒక 2-3 రోజుల క్రితం అయితే అప్డేట్ అయితే వచ్చింది. మీరైతే అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. ఒక యాప్ ఉంటే అప్డేట్ చేసుకోకపోతే అదైతే ఓపెన్ చేయగానే అప్డేట్ అయితే అడుగుతుంది, లేకపోతే అడగకపోతే ఏం పర్లేదు మీకే మంచిది. ఇంకా మీరైతే తెలుసుకోవచ్చు ఎటువంటి అయినా వీడియోస్ అయినా. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా గోలై కొట్టేసి మనకైతే లైవ్లోకి వెళ్ళిపోయి ఓకేనా ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.